హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా నేను బ్లాగ్ షేర్ చేస్తానన్నమాట. అదేంటంటే, మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించామండి. సో ఇక్కడే హైదరాబాద్లో చేపించాను నేను. సో అది వీడియో నేను చాలా రోజులు అవుతుంది ఇది షూట్ చేసి కూడాను. సో ఇప్పటివరకు పోస్ట్ చేయాలన్నమాట, అది షేర్ చేయబోతున్నాను మీకు. ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నావా? చిన్న చినిక్ అరా తీసుకో, తీసుకో బాబా. కన్నీ దాంట్లో గ్లాసులో నీళ్ళలో కొంచెం పసుపు ఒక లైట్ పసుపు ఒక వేడి నక్షత్రం ఒక పూలు వేయి. ఆ పువ్వు పట్టుకొని నీళ్ళల్లో శ్రీ అని రాయి మూడు సార్లు. ఓం గంగే జమినే జమ గోదావరి సరస్వతి నిర్మలా సిద్ధి కావేరి జలేశ్వరి సన్నిధిం అని అది చేయండి. ఓం కలహ సంశయిష్టో అంటే ప్రసమాష్ట మూలే సో బ్రహ్మ మధ్యమాత్ర గణాష్ట ఉచ్చోతు సాగరాష్ట వే సప్త దీపావతి ధరాబుద్ధి ఏదో వేదో తాము వేదో అదే అందిస్తే కలశాం రామాష్ట ఆయన భూజాంగత్వైన ప్రయాభి కొన్ని నక్షత్రమే యజ్ఞాపవీతం పర్వం పవిత్ర ప్రజాపతిన సహజం ప్రస్తుత ఆయుష్యజ్ఞాపయామి పశువు కవే హరిద్రాతోడు కుంకుమాలయే పరం సమర్పయామి. ఒక పువ్వు నీళ్ళు కలిపి పశువు కాదు అక్కడ పెట్టేసి ఒక పువ్వు నీళ్ళు కలిపి పశువు కాదు గంగారాంధ్ర శక్తిష్టాంతరి గంధారాంధ్రాష్టాంగ్రీశ్వరీ మలగన్నం మలమూలం మలగా జన్మ అడుపారే
ధరించడం ఆత్మ ఇష్టపడడం ప్రసంబర ఇట్లా క్లాక్ వైజ్ గురించి ఓం శ్రీ సరస్వతి అమ్మ మహాభద్రాయమ్మ కూర్చుంది ఈ ఫోటో కనుక మహాభాగ్యం మహోత్సవం సర్వత్ర మహాకాళీ మహాభాషాన్ మహాంకుషాన్ సీతాయ విలాయన విశ్వాన్ వైష్ణవీమ చంద్రికాయన మహాబలాయ మహోదాయ భవనచిన భగవాన్ గోవిందన్ గోవర్ధన్ చండికాయ వైష్ణం జన్మ బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానే సాధన స్వామిభద్రాయణ సుభాసనాథాయ మిత్ర భద్ర విద్యాభిషాయ మహాబల త్రైమూర్తి కాలజ్ఞాన త్రిగుణాయ శాస్త్ర చాముండా అందికాయ మండకాయ భూమిరోజున సురాసురవస్త్రీమీన అంగావాదాయ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ శ్రీ మహాకాళి మహాలక్ష్మీ జ్ఞాన అష్టోత్తర కుంకుమార్చన దీపం దశ ధూపమాత్ర నారాయణ సుగంధం సుగంధోపోయం ప్రతిపృష్యం సుగమాగ్రాపయాం ప్రథమాయన ద్వితీయ పరబ్రహ్మణే నమః నారికేల కదలీఫల గూఢ శనగధాన్య నివేదనం సమర్పయామి నమస్కరోమి. మళ్ళీ ఉత్తరాపోషామృతా విధానమంత్రి రౌరవే అపుణ్య పద్మార్థనివాసినాం అర్చనా మృదం దత్తం అక్షయ్యం ఉతిష్టతి హస్తో వృక్షాన్ని పాదవృక్షాన్ని ముఖే ఆడిపుణ్యం సమర్పయామి నమస్కరోమి. తాంబూలం తాంబుశుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూజ అయిపోయింది, అశ్వత్ర పూజ అయిపోయినాక నైవేద్యం పెట్టాక తాంబూలం పెట్టాము. తాంబూలంలో అమ్మవారిని వేడు బాగా నమస్కారం చేసుకోండి. అబ్బాయికి బాగా చదువు రావాలి, బాగా తెలివితేటలు రావాలి, కొంచెం భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని తీసుకొని తాంబూలంలో దక్షిణ పెట్టాము. రోజు ఎంతో మంది దక్షిణ పెట్టండి తాంబూలం. భవద్భవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ రుద్రీవాంబర శ్రీ మన్మందగణాశ్రమోజం వై శ్రవణాయ గుర్మహే సమే కామాయ కామకామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణోదయ శ్రవణాయ మహారాజాయ మహామూర్తి సామ్రాజ్యం భోజ్యం కారాజ్యం వైరాజ్యు చరణం సమర్పయామి. అన్యథాచరణం నాస్తి త్వమేవ శరణ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష జగదీశ్వరి రక్ష రక్ష వాగీశ్వరి
చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి జగదీశ్వరి వాగీశ్వరి ఆత్మరక్షణ అపరాధ సాష్టాంగ నమస్కార సమర్పయ. ఓ మహాలక్ష్మి వేసుకొని పూజ చేసిన కుంకుమ కుంకుమ మొట్ట ఎవరైనా పెట్టారు అతిథులు వాళ్ళు మొగాలి మేర ఎందుకంటే మీద పెట్టాలి. నువ్వే అంటవా
ఓం నమ శివాయ అంటున్నాను. ఓం నమ శివాయ శ్రీ జ్ఞానసంగ్రహం తక్కువ బంగారు తీసుకోండి. అయిపోయింది ఆగట్లేదు ఒక దగ్గర చూసారు కదా ఫ్రెండ్స్. అలా మా అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి హైదరాబాద్లో. పెద్దబాబుకి అయితే బాసరా వెళ్ళింటిమి, బట్ చిన్నవాడికి అయితే కుదరలేదండి. సో ఇక్కడే హైదరాబాద్లో చేపించాము, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరలో కొత్తపేటలో అనమాట. సో ఫైనల్లీ పూజ అయిపోయింది, మేము హ్యాపీగా బయట కూర్చున్నాం అనమాట కాసేపు, ఇచ్చిన ప్రసాదం తినుకుంటూ. ఒక ఆవిడ నాకు తాంబూలం ఇచ్చింది, ఇందాక మీరు చూసిరో చూడలేదో, అది తినుకుంటా కూర్చున్నాము. సో మా చిన్నోడికి హెల్త్ బెస్ట్ చెప్పండి, ఓకేనా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో హెల్త్ బెస్ట్ అని చెప్పండి. వాడి పేరు వచ్చేసి భార్గవరామ్ అండి. సో అక్షరాభ్యాసం అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించింది. మేము ఇంకా బాసరకు వెళ్ళినప్పుడైతే చాలా రష్ ఉండేది, అయితే ఈ చిన్నోడికి కూడా వెళ్దాం అనుకుంటుంది, బట్ ఫీవర్తో ఉండే అనమాట, అందుకని చెప్పి వెళ్ళలేదన్నమాట. సో ఫైనల్లీ ఎక్కడైనా సరే మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకొని ఆ సరస్వతి దేవి మన పైన కరోనా కటాక్షన్ చూపిస్తే సరిపోతుంది అని చెప్పి అనుకున్నాం మేమైతే. సో చాలా ప్రశాంతంగా అయితే పూజ అయిపోయిందండి, చాలా హ్యాపీగా ఉంది. సో చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేసింది టెంపుల్లో, బాగా అలర్ట్ చేస్తుండ అన్నమాట. సో ఇది వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.